హాయ్ వీవర్స్, బిగ్ బాస్లో పక్కింటి అమ్మాయిగా ఎంట్రీ ఇచ్చి తన ఆట తీరుతో ఆల్మోస్ట్ టైటిల్ గెలుచుకునే వరకు వచ్చింది అరియానా. యాంకర్గా తన కెరీర్ మొదలుపెట్టినా కూడా ఈ షోతో స్ట్రాంగ్ కంటెస్టెంట్గా గుర్తింపు తెచ్చుకుంది ఈ బోల్డ్ బ్యూటీ. అంతేకాకుండా ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మంచి మంచి ఆఫర్లను తక్కించుకుంటుంది అరియానా. ఇప్పటికే యంగ్ హీరో రాజ్ తరుణ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అరియానా మెగా ఆఫర్ కొట్టేసిందని సమాచారం. మెగా హీరో కళ్యాణ్ దేవ్ నటిస్తున్న కొత్త సినిమాలో అరియానా ఆయన చెల్లెలిగా నటించే ఛాన్స్ కొట్టేసింది. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీధర్ సీపానా దర్శకత్వం వహిస్తున్నారు. GA2 పిక్చర్స్ సమర్పణలో పీపుల్ మీడియా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సందర్భంగా నాకు వచ్చిన ఈ గుర్తింపును, ఫేమ్ను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇటీవలే నేను షూటింగ్ ప్రారంభించాను. నా రోల్ చాలా యాంగ్జైటింగ్గా ఉంటుంది. పర్ఫార్మెన్స్కు ఎంతో స్కోప్ ఉన్న పాత్ర అని అరియానా వెల్లడించారు. 2018లో రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన విజేత సినిమాతో కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన సూపర్ మచ్చి చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా అరియానా గ్లోరీకి కూడా అవకాశాలు పెరుగుతున్నాయి. యంగ్ హీరో రాజ్ తరుణ్ సినిమాలోనూ అరియానా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి గతంలో దర్శకుడు శ్రీధర్ సీపానా మాట్లాడుతూ, నమో వెంకటేశ దూకుడు సహా చాలా సినిమాలకు నేను రచయితగా పనిచేశాను. నేను దర్శకుడిగా పరిచయం అవ్వడానికి ఒక చక్కటి స్క్రిప్ట్ రాసుకున్నాను. సినిమా చాలా బాగా వస్తుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాలో హీరో పాత్రకు మెగా హీరో కళ్యాణ్ దేవ్ కరెక్ట్గా సరిపోతారని నేను బలంగా నమ్ముతున్నాను అని చెప్పుకొచ్చారు. ఇక అరియానా ఈ సినిమా షూటింగ్ స్పాట్లో మెగా హీరోతో పాటు యూనిట్ మొత్తంతో దిగిన ఫోటోను కూడా ఇటీవలే షేర్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ నటిస్తున్న కొత్త సినిమాలో అరియానా గ్లోరీ ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అది కూడా హీరో సోదరిగా అని సమాచారం. అంతేకాదు, ఈ సినిమాలో ఆమె పెళ్లికూతురి గెటప్లో కనిపించబోతుందట. దీనికి సంబంధించిన ఫోటోని ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సినిమాపై అరియానా బోలెడు ఆశలు పెట్టుకుందట. అరియానా కోరుకున్నట్లుగానే ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆశిద్దాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.